अंदर की नमस्कार डाक्टर कविता मूड संवत्सराल पाटु अमेरिका लो परिशोधन चेसी अंतर्जातीय शास्त्रज्ञ अकाडमी तरफुन ई बंगारु पतकान्नि पोंदि ई देशानिकि वच्चिन शुभ संदर्भंलो ई अभिनंदन सभनु एर्पाटु चेयडं जरिगिंदि आर्युलारा मन वाळ्ळु उत्त वेधवायलो अनि महाकवि गुरजाड अप्पारावु गारु तन अभिप्रायान्नि गिरीशं पात्र द्वारा वेल्लडिंचारु ఆడవాళ్ళకి చదువుకునే అర్హతే లేదని మనుధర్మ శాస్త్రంలో రాసి పారేశారు కానీ ఇప్పుడు ఈ దేశంలో పుట్టిన ఒక ఆడపిల్ల అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు దిగ్భ్రమ చెందే రీతిగా గొప్ప గొప్ప పరిశోధనలు చేసి ఇటు దేశానికే కాక ఆసియా ఖండానికే గర్వకారణమైందని చెప్పేసి మనవి చేస్తున్నాను అసలారా నేను మీకు వేరే చెప్పక్కలేదు సైన్స్ ఇవాళ ఆకాశం లెవెల్కి ఎదిగిపోయింది నాలాంటి మేధావులకే దాని లోతుపాతులు అంతు చిక్కకుండా ఉన్నాయి ఆపరేషన్లు చేసి మొగాళ్ళని ఆడవాళ్ళుగా మార్చేస్తున్నారు ఆడవాళ్ళని మొగాళ్ళుగా మార్చేస్తున్నారు నా గుండెకాయ తీసి మీకు పెడుతున్నారు మీ కళ్ళు నాకు పెడుతున్నారు ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్లతో సైన్స్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది అటువంటి విజ్ఞానాన్ని బోలెడంత సాధించింది మన కవిత మరో ముఖ్య విషయం ఇంత గొప్పతనాన్ని సాధించి ఈ స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకున్న డాక్టర్ కవిత నా మేనగోడలని చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నాను అంతేకాదు త్వరలో ఆమె నా కాలు కాబోతుందని చెప్పడానికి ఇంకా ఇంకా గర్వపడుతున్నాను బాబు విక్రమ్ అమ్మాయికి దండవేరా నువ్వు చెప్పినట్టు నడుచుకోవడానికి నీ చెప్పు చేతల్లో ఉండడానికి నేనేమి చిన్నదాన్ని కాదు మావయ్య నౌ ఐఎమ్ ఎ డాక్టర్ ఐ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు అమ్మా కానీ మాట్లాడిందే బాగులేదు చూడమ్మా నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నా ఆస్తిని అనుభవించావు దొంగలకు చూపించి దోచుకున్నావు ఇంకా నువ్వేమైనా కష్టపడిపోయావు అనుకుంటే ఎంత డబ్బు కావాలో చెప్పు పారేస్తాను అంతేగాని నా పెళ్లి విషయంలో నీ పెద్దరికి అనవసరం ఎంత పొగరు దీనికి విక్రమ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ ఆగరా నువ్వు ఫైటింగ్ లో చూపించే ఫోర్స్ పెళ్లి విషయంలో చూపించకూడదురా అంటే కవితను మర్చిపోమంటావా చూడు కుమారా నీలాంటి వాడు చెట్టు మీద చాలా ఎత్తున్న పండును తినాలంటే కష్టపడి చెట్టు ఎక్కి దాన్ని కోసుకుని తింటాడు కానీ నాలాంటి మేధావి నేల మీద నిలబడి తేలిగ్గా రాయేసుకుంటే ఆ పండును కాళ్ళ దగ్గర తెచ్చుకుంటాడు ఎప్పుడో ఒకప్పుడు ఆ కవితను నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తాను డాడీ అది నా విశ్వరూపం సెకండ్ పార్ట్ లో చూపిస్తాను పద మంచి వాళ్ళకి శివుడు మోసగాళ్ళకి యముడు మీలాంటి వాళ్ళకి మూడు Ah!
వెరీ గుడ్ మిస్టర్ శివ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా స్మగ్లర్స్ తో ఢీకొని మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతో సహాయం చేస్తున్నందుకు చాలా థాంక్స్ ఈ ట్యాంకులు ర్యాంకులు మాకు అక్కర్లేదండి ఇప్పుడు రెండు పార్టీలు కొట్టి డబ్బు బంగారం రెండు అట్టుకొచ్చాం ఇప్పుడు కూడా మీరు ఇచ్చే బహుమతి డబలింగ్ గా ఉండాలి అది న్యాయం కదా ఓకే ఓకే వాడి మాటలకేం గానీ మీరు నా మామూలు ఇచ్చేయండి సార్ అయ్యో అంటే గొడవ చేస్తున్నామా లోపలికి తీసుకెళ్లి పాలు పట్టించు నమస్కారం అమ్మా రండి కూర్చోండి ఆవిడ కదా అదేదో త్వరగా తేల్చు అవతల మన దుకాణాలు కట్టేస్తా ఈ 8000 నా తండగా రాసి 1 మినిట్ అమ్మా రే ఇందులో 2000 నాకు ఇస్తే సరగొట్టు జమేస్తానురా లేకపోతే అది వరకు తాగి కూడా కక్కేదాకా తంతుందిరా సరగొట్టు శృంగారమ్మ నర్మయ్య మీరు రసీదు రాయండి ఏమనుకోబాకండి చిన్న డౌటింగ్ వయసు అయిపోయేదాకా ఇలా రసీదులు గీకోవడమేనా వేరే కార్యక్రమం ఏదన్నా ఉంది అంత కోపం ఎందుకు తల్లి మేనేజింగ్ అదేరా నువ్వు ధన సహాయం చేస్తున్నావు నాకు తోచిన సహాయం నే చేద్దామని ఇంతకీ రసీదు ఎవరి పేరు రాయమంటారు అదేం బ్లాక్ మనీ కాదులేండి మావాడి పేరునే రాయండి చూడు చూడు నానా ఓ నానా ఓ రయ్యా వచ్చేసామంటరా నీకోసం ఈ కరెక్ట్ ఎదురు చూస్తున్నాను రా ఎవరితో దెబ్బలాట దగ్గరది కదా దెబ్బలాట మామూలే గాని అదే కదరా వెనక ముందు చూడకుండా ఎవరితో పడితే ఆడితో కొట్టాడే దిగుతావు ఆ తలుచుకుంటేనే ఆ గుండు గుబేలు వంటది అది సరే గాని నీకోసం ఏం తెచ్చినా చూడు మా నాయనే మా నాయనే రే నేనంటే నీకు ఎంత ప్రాణరా నా కోసం రెండట్టుకు వచ్చావు నాయనా నువ్వు తాగబాకరా ఒళ్ళు గొల్లైపోద్దే పర్వాలేదు నాన్నా